చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి గురించి జైలు అధికారులు గాని ఆసుపత్రి అధికారులు గాని సక్రమమైన విధానంలో బుల్టన్ ఇవ్వటం లే ఒక ముఖ్యమైన నాయకుడు దేశంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జాతీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో రిమాండ్కి పంపించారు ఆయన రెగ్యులర్ ఖైదీ కాదు రిమాండ్ ఖైదీగా జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నాడు అంత మాత్రాన దోషిగా అని ఖైదీగా గాని చిత్రించడానికి వీల్లేదు జైలు అధికారులు ఏమంటారంటే మా దగ్గర ఉన్న ఖైదీలు ఆయన ఒకడంటారు ఇది ఎంత తప్పుడు విధానం జ్యుడిషియల్ కస్టడీ వేరు రెగ్యులర్ గా శిక్షలు పడ్డ ఖైదీలు వేరు దానికి భిన్నంగా మా దగ్గర ఇంతమంది ఉన్నారు ఆయన ఒకడనే చెప్పే విధానాన్ని మేము ఖండిస్తున్నాం ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో కుట్ర జరుగుతోంది భారీ కుట్ర జరుగుతోంది చంద్రబాబు గారి ప్రాణాలకే ముప్పు తెచ్చే కార్యక్రమం నడుస్తుందని అనుమానిస్తా ఉన్నాం ఆయన ఏమంటాడు కుటుంబ సభ్యులే ఆయనకి ఏదైనా పెట్టే ప్రమాదం ఉందని ఒక తప్పుడు ప్రచారాన్ని వెలుగులోకి తెస్తా ఉన్నారు ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఏమంటాడు ఆయన భార్య ఆయన విషం పెట్టే పరిస్థితిలో ఉన్నాడని చెప్పే దౌర్భాగ్య స్థితి ఉన్నారంటే వీళ్ళు మనుషుల పశువుల వింత జంతువుల అని ప్రశ్నిస్తూ ఉన్నాం వీళ్ళు రాక్షసుల జగన్మోహన్ రెడ్డి గారు అంటే కంపెనీని ఎక్కడ పెట్టాలి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి కన్నా తరలించాలి లేక మా రాజమండ్రిలోని కర్రీ రామారెడ్డి గారు లాంటి ప్రసిద్ధ మానసిక వైద్యుల దగ్గరికన్నా పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతూ ఉన్నారు ఒక తప్పుడు ఆరోపణలతో తాత్కాలిక శునకానందం పొందుతూ ఉన్నారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం డీజీ గారు ప్రెస్ మీట్లు పెట్టారు రోజు ఎందుకు ఆయన పారామీటర్స్ అన్నీ కుటుంబ సభ్యులకు ఇవ్వటం లేదు ఖైదీల్లో ఒకడని చెప్పేదానికి మీకు ఎంత ధైర్యం దన్ను ఉండాలి శిక్షలు పడ్డ ఖైదీలు వేరు జ్యుడిషియల్ కస్టడీ వేరు విచారణలో ఉంది దోషిగా చిత్రించడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఆహారంలో కుటుంబ సభ్యులే పెట్టి ఆయన హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నారు వంకతోటి ఏమైనా కుట్ర చేస్తున్నారన్న భయం మాకుంది ఎందుకంటే జైలు అధికారులు ప్రభుత్వ వైద్యుల మీద కూడా ఒత్తిడి తెచ్చి తప్పుడు రిపోర్ట్లు ఇప్పిస్తూ ఉన్నారు ఆయనకి సరైన వసతి కల్పించలే దోమలు కొడుతున్నా సరైన వసతి కల్పించలే ఆఖరి కోర్టు ఆర్డర్తో నిన్న మధ్యాహ్నానికి ఒక ఏసీ ప్రొవైడ్ చేశారు ఆయన శరీర రుగ్మతలకు సంబంధించి సరైన నివేదికలు బయటకు రావనీయకుండా చేస్తూ ఉన్నారు ఏ రోజు కాలేజ్ కుటుంబ సభ్యులకు చెప్పాలి చెప్పి తీరాలి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు అందరు ఖైదీల్లాగానే లెక్కేసి చెప్తారా మరి ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెంచల్కోడ జైల్లో షటిల్ ఆడుకుంటూ కూర్చున్నాడు అది ఒక పార్టీ కార్యాలయంగా మార్చాడు రోజు వందల మందితో ములాకెత్తు పార్టీలో చేరే వాళ్ళని ఎంతో కూడా చెంచలు కూడా జైల్లోనే చేర్చుకుంటూ ఫోటోలు దిగి పేపర్లకు ఇచ్చిన సంఘటన మనం మర్చిపోరాదు అన్ని హక్కులు అనుభవించిన ఒక దోషి 42,000 కోట్లు సీజ్ చేయబడి 35 కేసుల్లో దోషిగా ఉండి విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఏమిటి మీ నీతి ఏమిటి మీ రీతి ఏమిటి ఇవాళ మీరు చేసే అరాచకం ఆయన మానసిక క్షోభకు గురి చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఆటలు సాగు ధైర్యంగా ఉన్నాడు చంద్రబాబు గారు మనోధైర్యంతో ఉన్నాడు కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ ఉన్నాడు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఇంత భారీ ఎత్తున స్పందన ఏ నాయకుడికి రాలే మీరు చేసే తప్పుడు విధానాల మీద మీరు తప్పుడు ఆరోపణల మీద ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నావు నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్ గజగజ వణికిపోతూ ఉంది సొంత బాబాయిని హత్య చేయించి గుండెపోటుగా చిత్రించి ఆ తర్వాత గొడ్డల పోటు అనే బాధ విషయం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి మీద నెట్టి పబ్బం గడుపుకున్నావు కోడికత్తి కేసు డ్రామా ఆడించి ఆ సీనుని జైల్లోనే ఇవాళ కూడా సరైన సాక్ష్యం చెప్పకుండా దళితుడికి దగా చేస్తూ ఉన్నావు ఏమిటి నువ్వు చేసే నిర్వాకాలు ఈ పిచ్చి మండా కొడుకు నారాయణ స్వామి అనేవాడు వాడికి అక్కడ ఆయన నియోజకవర్గంలో నూకలు చల్లిపోయాయి ఏం మాట్లాడతారు ఈ దౌర్భాగ్యులు పచ్చి బూతులు వస్తున్నాయి నోటెంబటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి మీ ఆటలు కట్టిస్తాం జాగ్రత్త సుమ ఏం మాట్లాడతావు కుటుంబ సభ్యులు హత్య చేయాలని చూస్తారా
మీరేం విషం ప్రయోగాలు చేయాలని చూస్తున్నారో చూసుకోండి. ఆయనకు పంపించే ఆహారం జైలు అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఆయనకి వెళ్తా మర్చిపోబోకండి. ఒక పేపర్ వెళ్ళాలన్నా ఒక పండు వెళ్ళాలన్నా మీరు అలౌ చేయట్లే. అష్టదిగ్బంధంలో పెట్టారు, వీడియో కెమెరాలు పెట్టారు, జైల్లో డ్రోన్ కెమెరా ఎలా వచ్చింది, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎవరు వేశారు, ఈరోజుకి ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఏమిటి కుట్ర? డ్రోన్ కెమెరా ఆయన యొక్క జైలు పరిసరాల్లో ఎందుకు ఎగిరింది, ఎవరు కారకులు, దాంట్లో కుట్రంతా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే అంటున్నాం, తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసుకుంటూ ఏదో ఒక నింద ఆళ్ళ మీద ఇళ్ళ మీద మోపి వంక చెప్పి ఆయన ప్రాణాలకు ముప్పు చేయాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. మేము ఎదుర్కొంటాం, ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాం, మన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ప్రభుత్వం తప్పుడు విధానాల్లో వెళ్తోంది, తప్పుడు సంకేతాలు ఇస్తుంది, తప్పుడు ప్రచారం చేస్తుంది. తన సోషల్ మీడియా ద్వారా, తన పత్రికల ద్వారా, తన టీవీల ద్వారా, దోచుకున్న సొమ్ము పెట్టిన టీవీల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వాట్ ఈజ్ హీ? ఆయన ఒక పేపర్లో సబ్ ఎడిటరు, సాక్షి గ్రూప్లో సబ్ ఎడిటరు, ఆయన అడ్వైజరీ, చీఫ్ అడ్వైజరీ, దేనికి అడ్వైజరీ? ఏ సలహాలు ఇచ్చావు రాష్ట్రం కోసం? ఏ సలహాలు ఇచ్చావు? ఇసుకలో దోపిడీకి సలహాలు ఇచ్చావు, మద్యంలో దోపిడీకి సలహాలు ఇచ్చావు, మైనింగ్లో దోపిడీకి సలహాలు ఇచ్చావు, ఇవాళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంలో సలహా ఇచ్చావా? ఏమిటి నీ సలహాలు, నీ పెత్తందర్తనం? రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసి వాళ్ళని కనుసన్నంలో పెట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్య హక్కును హరిస్తూ, రాజ్యాంగ హక్కును హరిస్తూ మీ దుర్మార్గ పాలనకు అంతిమ గడిలో సమీపిస్తూ ఉన్నాయి. భయపడిపోయి ఈ రోజున తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మేము కూడా చూస్తాం. మానవ హక్కుల కమిటీకి వెళ్తాం, మా హక్కులు మేము కాపాడుకుంటాం. సుప్రీంకోర్టుకు వెళ్ళి మా హక్కులు కాపాడుకుంటాం. రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉన్నాయో దానికి భంగం కలిగిస్తున్న మీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అరాచక ఆటవిక విధానానికి తరలింపడం కోసం ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో చిన్న చిన్న సంఘటనల మీద మీరు ఐటీ దాడులు, ఈటీ దాడులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగే దోపిడీ మీద ఏమిటి మీ చర్యలని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయండి. మన్యం లిక్కర్లో ఎంత దోచుకుంటూ ఉన్నారు? 110 కోట్ల రూపాయలకే ఢిల్లీ కేసులో జైలుకు పంపించారు నాయకుడిని. 25,000 కోట్లు దోచుకున్న ఈ ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సిబ్బంది మీద చర్యలు ఏమని అడుగుతూ ఉన్నాం. మద్యం ఒక భారీ స్కాండల్, ఇసుక ఒక భారీ స్కాండల్, ఇసుకలో వచ్చిన 1,000 కోట్ల రూపాయలు డబ్బు, 100,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయో సమాధానం చెప్పే నాదుడే లేడు. కక్కిస్తాం, చెప్తాం, ప్రభుత్వం మారాక ప్రభుత్వం, మా ప్రభుత్వం రావడంతో అన్నిటి మీద సమగ్ర విచారణ చేసి ప్రతి ఒక్క బాధ్యతని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి గుణపాఠం నేర్పుతాం, కక్కిస్తాం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అంతా కక్కిస్తాం. చివరిగా చెబుతున్నాం, తప్పుడు మాటలు మానండి. కొట్టు సత్యానికైనా, నారాయణ స్వామికైనా, సజ్జలంగా ఒకటే చెబుతున్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, మీ వాగాడంబరం మానకపోతే, మీ తప్పుడు మాటలు మానకపోతే, తప్పుడు ప్రచారం మానకపోతే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరం లేదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భయపడి చస్తా ఉన్నారు, వాళ్ళకి భయం. ఇంకా 4 నెలలకు వచ్చింది, ఈ అధికారం పోతుంది, మన బతుకులన్నీ తెల్లవారిపోతాయి, మనం చేసిన అరాచకం అంతా రోడ్డు మీదకి వస్తుంది. కనుక ఏదో ఒక ప్రచారం, నిన్నటిదాకా ఢిల్లీ పాదుశాల కాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని భయపడిపోయి కేసుల నుంచి భయపడమని, భయపడేయమని, బాబాయ్ కేసు నుంచి విముక్తి కలిగించమని ఢిల్లీ చుట్టూ తిరిగింది ఎవరు? బీజేపీ నాయకుల చుట్టూ తిరిగింది ఎవరు? మేమా? బాబాయ్ హత్య కేసు నుంచి బయటపడటం కోసం, బెయిల్ కోసం ఎవరు తిరిగారండి ఢిల్లీ చుట్టూ? రాష్ట్రం కోసం ఏమైనా చేసావా? ఇవాళ జలమిషన్ ఏదైతే ఉందో బచావత్ ట్రిబ్యునల్ తిరగదోడి రాష్ట్రానికి అన్యాయం చేస్తాం, ఎందుకు మాట్లాడలేకపోయావు? ఉత్తరం రాయడానికి నీకు దన్ను లేదు, స్టీల్ ప్లాంట్ గురించి నీకు దన్ను లేదు, పోలవరం నిధుల గురించి దన్ను లేదు, ఏమి సాధించావని? 4.5 ఏళ్లలో నువ్వేం సాధించావు రాష్ట్రానికి? సర్వనాశనం చేసావు, భ్రష్ట పట్టించావు, పరిపాలన ఛిద్రం చేసావు, అన్ని రంగాలు వైఫల్యం, విద్యా వ్యవస్థ, వైద్యం, నిరుద్యోగత పెరిగిపోతా ఉన్నాయి. ఏం చేసామని?
చెప్పమను అదే నేను రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నాను చెప్పమనని దన్ను ధైర్యం ఉంటే ఈ ముఖ్యమంత్రి పిరికి సన్యాసి పిరికి సన్యాసి పిరికి సన్యాసి ధైర్యం ఉంటే చెప్పు అమరావతి తరలిస్తున్నాం విశాఖే నా రాజధాని అని చెప్పి నువ్వు పెట్టు అక్కడ టూరిజం ప్యాకేజ్ చెప్పి 500 కోట్లు ఖర్చు పెట్టి ఈ దగా మాటలు భయం లేదు నీకు ధైర్యంగా నేను అమరావతే కాదు నాకు విశాఖే రాజధాని పరిపాలన రాజధాని ఇక్కడి నుంచే రాజధాని అని చెప్పే ధైర్యం దన్ను నీకుంటే చెప్పు ఓపెన్ చేయి దేర్ ఇస్ ఏ క్లారిఫికేషన్ ఆయన షిఫ్ట్ అవుతాడు క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాడేమో పరిపాలన రాజధాని కాదు కాదు కాకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ ప్రిజిడెన్స్ సుప్రీం కోర్టులో ఉంది విచారణలో ఉంది స్టే ఉంది దాని మీద స్టే ఉంది మూడు రాజధాని మీద స్టే ఉంది ఏ విధంగా ఈయన రాజధాని తరలిస్తాడు ఆయన క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే పెట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పులివెందుల్లో పెట్టుకుంటాడా బెంగళూరులో పెట్టుకుంటాడా ఆయన ఇష్టం ఇది రాజధాని మార్పు కాదు ధైర్యం ఉంటే రాజధాని అని చెప్పు ఇప్పటికి ప్రశ్నిస్తున్నా రాజధాని విశాఖే రాజధాని అని నీకు దన్నుంటే రేపు నుంచే పెడుతున్నా నేను చెప్పు తెలుద్దాం నీ సంగతి ఏదో తెలిపొద్ది గుమ్మడి గోపాలకృష్ణ గారు ప్రముఖ నాటక ప్రయోక్త చంద్రబాబు గారి ఆరోగ్య పరిస్థితి గురించి జైలు అధికారులు గాని ఆసుపత్రి అధికారులు గాని సక్రమమైన విధానంలో బులెటిన్ ఇవ్వడం లే ఒక ముఖ్యమైన నాయకుడు దేశంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జాతీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో రిమాండ్కి పంపించారు ఆయన రెగ్యులర్ ఖైదీ కాదు రిమాండ్ ఖైదీగా జ్యుడిషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నాడు అంత మాత్రాన దోషిగా అని ఖైదీగా కానీ చిత్రించడానికి వీల్లేదు జైలు అధికారులు ఏమంటారంటే మా దగ్గర ఉన్న ఖైదీలు ఆయన ఒకడంటారు ఇది ఎంత తప్పుడు విధానం జ్యుడిషియల్ కస్టడీ వేరు రెగ్యులర్గా శిక్షలు పడ్డ ఖైదీలు వేరు దానికి భిన్నంగా మా దగ్గర ఇంతమంది ఉన్నారు ఆయన ఒకడనే చెప్పే విధానాన్ని మేము ఖండిస్తున్నాం ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో కుట్ర జరుగుతోంది భారీ కుట్ర జరుగుతోంది చంద్రబాబు గారి ప్రాణాలకే ముప్పు తెచ్చే కార్యక్రమం నడుస్తుందని అనుమానిస్తా ఉన్నాం ఆయన ఏమంటాడు కుటుంబ సభ్యులే ఆయనకి ఏదైనా పెట్టే ప్రమాదం ఉందని ఒక తప్పుడు ప్రచారాన్ని వెలుగులోకి తెస్తా ఉన్నారు ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఏమంటాడు ఆయన భార్య ఆయనకి విషం పెట్టే పరిస్థితిలో ఉన్నాడని చెప్పే దౌర్భాగ్య స్థితి ఉన్నారంటే వీళ్ళు మనుషులా పశువులా వింత జంతువులా అని ప్రశ్నిస్తూ ఉన్నాం వీళ్ళు రాక్షసులా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కంపెనీని ఎక్కడ పెట్టాలి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి కన్నా తరలించాలి లేక మా రాజమండ్రిలోని కర్రి రామారెడ్డి గారు లాంటి ప్రసిద్ధ మానసిక వైద్యుల దగ్గరికన్నా పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాం ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతూ ఉన్నారు ఒక తప్పుడు ఆరోపణలతో తాత్కాలిక శునకానందం పొందుతూ ఉన్నారు ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం డీజీ గారు ప్రెస్ మీట్లు పెట్టారు రోజు ఎందుకు ఆయన పారామీటర్స్ అన్నీ కుటుంబ సభ్యులకు ఇవ్వటం లేదు ఖైదీల్లో ఒకడని చెప్పేదానికి మీకు ఎంత ధైర్యం దన్ను ఉండాలి శిక్షలు పడ్డ ఖైదీలు వేరు జ్యుడిషియల్ కస్టడీ వేరు విచారణలో ఉంది దోషిగా చిత్రించడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఆహారంలో కుటుంబ సభ్యులే పెట్టి ఆయన హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నారు వంకతోటి ఏమైనా కుట్ర చేస్తున్నారన్న భయం మాకుంది ఎందుకంటే జైలు అధికారులు ప్రభుత్వ వైద్యుల మీద కూడా ఒత్తిడి తెచ్చి తప్పుడు రిపోర్ట్లు ఇప్పిస్తూ ఉన్నారు ఆయనకి సరైన వసతి కల్పించలే దోమలు కొడుతున్నా సరైన వసతి కల్పించలే ఆఖరి కోర్టు ఆర్డర్తో నిన్న మధ్యాహ్నానికి ఒక ఏసీ ప్రొవైడ్ చేశారు ఆయన శరీర రుగ్మతలకు సంబంధించి సరైన నివేదికలు బయటకు రావనీయకుండా చేస్తూ ఉన్నారు ఏ రోజు కావచ్చు కుటుంబ సభ్యులకు చెప్పాలి చెప్పి తీరాలి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు అందరు ఖైదీల్లాగానే లెక్కే చెప్తారా మరి ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెంచలగూడ జైల్లో షటిల్ ఆడుకుంటూ కూర్చున్నాడు అది ఒక పార్టీ కార్యాలయంగా మార్చాడు
రోజు వందల మందితో ములాకెత్తు పార్టీలో చేరే వాళ్ళని ఎంతో కూడా చెంచలు కూడా జైల్లోనే చేర్చుకుంటూ ఫోటోలు దిగి పేపర్లకు ఇచ్చిన సంఘటన మనం మర్చిపోరాదు అన్ని హక్కులు అనుభవించిన ఒక దోషి 42000 కోట్లు సీజ్ చేయబడి 35 కేసుల్లో దోషిగా ఉండి విచారణ ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు గారి విషయంలో తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఇవాల ఏమిటి మీ నీతి ఏమిటి మీ రీతి ఏమిటి ఇవాల మీరు చేసే అరాచకం ఆయన మానసిక క్షోభకు గురియాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ఆటలు సాగు ధైర్యంగా ఉన్నాడు చంద్రబాబు గారు మనోధైర్యంతో ఉన్నాడు కార్యకర్తలకు ధైర్యం నూరి పోస్తా ఉన్నాడు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఇంత భారీ ఎత్తున స్పందన ఏ నాయకుడికి రాలే మీరు చేసే తప్పుడు విధానాల మీద మీరు తప్పుడు ఆరోపణల మీద ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు భయపడిపోతా ఉన్నావు నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్ గజగజ వణికిపోతా ఉంది సొంత బాబాయిని హత్య చేయించి గుండెపోటుగా చిత్రించి ఆ తర్వాత గొడ్డల పోటు అనే బాధ విషయం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారి మీద నెట్టి పబ్బం గడుపుకున్నావు కోడికత్తి కేసు డ్రామా ఆడించి ఆ సీనుని జైల్లోనే ఇవాళ కూడా సరైన సాక్ష్యం చెప్పకుండా దళితుడికి దగా చేస్తా ఉన్నావు ఏమిటి నువ్వు చేసే నిర్వాకాలు ఈ పిచ్చి ముండా కొడుకు నారాయణ స్వామి అనేవాడు వాడికి అక్కడ ఆయన నియోజకవర్గంలో నూకలు చెల్లిపోయాయి ఏం మాట్లాడతా దౌర్భాగ్యులు ఈ దౌర్భాగ్యులు పచ్చి బూతులు వస్తున్నాయి నోటెంబటై ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి మీ ఆటలు కట్టిస్తాం జాగ్రత్త సుమా ఏం మాట్లాడతా కుటుంబ సభ్యులు హత్య చేయాలని చూస్తారా మీరేం విషం ప్రయోగాలు చేయాలని చూస్తున్నారో చూసుకోండి ఆయనకు పంపించే ఆహారం జైలు అధికారులు తనిఖీ చేసిన తర్వాత ఆయనకి వెళ్తుంది మర్చిపోబోకండి ఒక పేపర్ వెళ్ళాలన్నా ఒక పండు వెళ్ళాలన్నా మీరు ఎలా చేయట్లే అష్టదిగ్బంధంలో పెట్టారు వీడియో కెమెరాలు పెట్టారు జైల్లో డ్రోన్ కెమెరా ఎలా వచ్చింది ఏం యాక్షన్ తీసుకున్నారు ఎవరు వేశారు ఈరోజుకి ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏమిటి కుట్ర డ్రోన్ కెమెరా ఆయన యొక్క జైలు పరిసరాల్లో ఎందుకు ఎగిరింది ఎవరు కారకులు దాంట్లో కుట్ర అంతా చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఒకటే అంటున్నాం తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసుకుంటూ ఏదో ఒక నింద ఆళ్ళ మీద ఇళ్ళ మీద మోపి వంక చెప్పి ఆయన ప్రాణాలకు ముప్పు చేయాలన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది మేము ఎదుర్కొంటాం ప్రజలారా విజ్ఞప్తి చేస్తున్నాం మన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ ప్రభుత్వం తప్పుడు విధానాల్లో వెళ్తోంది తప్పుడు సంకేతాలు ఇస్తుంది తప్పుడు ప్రచారం చేస్తుంది తన సోషల్ మీడియా ద్వారా తన పత్రికల ద్వారా తన టీవీల ద్వారా దోచుకున్న సొమ్ముతో పెట్టిన టీవీల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అందుకని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వాట్ ఈజ్ హీ ఆయన ఒక పేపర్లో సబ్ ఎడిటరు సాక్షి గ్రూప్లో సబ్ ఎడిటరు ఆయన అడ్వైజరీ చీఫ్ అడ్వైజరీ దేనికి అడ్వైజరీ ఏ సలహాలు ఇచ్చావు రాష్ట్రం కోసం ఏ సలహాలు ఇచ్చావు ఇసుకలో దోపిడీకి సలహాలు ఇచ్చావు మద్యంలో దోపిడీకి సలహాలు ఇచ్చావు మైనింగ్లో దోపిడీకి సలహాలు ఇచ్చావు ఇవాళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంలో సలహా ఇచ్చావా ఏమిటి నీ సలహాలు నీ పెత్తందర్తనం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసి వాళ్ళని నీ కనుసన్నంలో పెట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ప్రజాస్వామ్య హక్కును హరిస్తూ రాజ్యాంగ హక్కును హరిస్తూ మీ దుర్మార్గ పాలనకు అంతిమ గడిలు సమీపిస్తూ ఉన్నాయి భయపడిపోయి ఈ రోజున తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి మేము కూడా చూస్తాం మానవ హక్కుల కమిటీకి వెళ్తాం మా హక్కులు మేము కాపాడుకుంటాం సుప్రీంకోర్టుకు వెళ్ళి మా హక్కులు కాపాడుకుంటాం రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉన్నాయో దానికి భంగం కలిగిస్తున్న మీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ముందుకెళ్తున్నాం ఇవాళ కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో అరాచక ఆటవిక విధానానికి తెరలేపడం కోసం ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో చిన్న చిన్న సంఘటనల మీద మీరు ఐటీ దాడులు ఈటీ దాడులు చేస్తూ ఉన్నారు ఇక్కడ జరిగే దోపిడీ మీద ఏమిటి మీ చర్యలని మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయండి మన్యం లిక్కర్లో ఎంత దోచుకుంటా ఉన్నారు 110 కోట్ల రూపాయలకే ఢిల్లీ కేసులో జైళ్ళకు పంపించారు నాయకుడిని 25,000 కోట్లు దోచుకున్న ఈ ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి సిబ్బంది మీద చర్యలు ఏమని అడుగుతూ ఉన్నాం మద్యం ఒక భారీ స్కాండల్ ఇసుక ఒక భారీ స్కాండల్ ఇసుకలో వచ్చిన 1,000 కోట్ల రూపాయలు డబ్బు 100,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయో సమాధానం చెప్పే నాదుడే లేడు కక్కిస్తాం చెప్తాం ప్రభుత్వం మారాక ప్రభుత్వం మా ప్రభుత్వం రావడంతో అన్నిటి మీద సమగ్ర విచారణ చేసి ప్రతి ఒక్క బాధ్యతని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి గుణపాఠం నేర్పుతాం
కక్కిస్తాం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయనంతా కక్కిస్తాం చివరగా చెబుతున్నాం తప్పుడు మాటలు మానండి కొట్టు సత్యానికైనా నారాయణ స్వామికైనా సజ్జనరంగ ఒకటే చెబుతున్నాం హెచ్చరిస్తా ఉన్నాం మీ వాగాడమరం మానకపోతే మీ తప్పుడు మాటలు మానకపోతే తప్పుడు ప్రచారం మానకపోతే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరం లేదని హెచ్చరిక చేస్తా ఉన్నాం భయపడి చస్తా ఉన్నారు వాళ్ళకి భయం ఇంకా 4 నెలలకు వచ్చింది ఈ అధికారం పోతుంది మన బతుకులన్నీ తెల్లవారిపోతాయి మనం చేసిన అరాచకమంతా రోడ్డు మీదకి వస్తది కనుక ఏదో ఒక ప్రచారం నిన్నటిదాకా ఢిల్లీ పాదుశాల కాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని భయాన భయపడిపోయి కేసుల నుంచి భయపడమని భయపడేయమని బాబాయ్ కేసు నుంచి విముక్తి కలిగించమని ఢిల్లీ చుట్టూ తిరిగింది ఎవరు బీజేపీ నాయకుల చుట్టూ తిరిగింది ఎవరు మేమా మేమా బాబాయ్ హత్య కేసు నుంచి బయటపడటం కోసం బెయిల్ కోసం ఎవరు తిరిగారండి ఢిల్లీ చుట్టూ రాష్ట్రం కోసం ఏమైనా చేసావా ఇవాళ జల మిషన్ ఏదైతే ఉందో బచావత్ ట్రిబ్యునల్ తిరగదోడి రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఎందుకు మాట్లాడలేకపోయావు ఉత్తరం రాయడానికి నీకు దన్ను లేదు స్టీల్ ప్లాంట్ గురించి నీకు దన్ను లేదు పోలవరం నిధుల గురించి దన్ను లేదు ఏమి సాధించావని 4.5 ఏళ్లలో నువ్వేమి సాధించావు రాష్ట్రానికి సర్వనాశనం చేసావు భ్రష్టు పట్టించావు పరిపాలన చిత్రం చేసావు అన్ని రంగాల వైఫల్యం విద్యా వ్యవస్థ వైద్యం నిరుద్యోగత పెరిగిపోతా ఉన్నాయి ఏం చేసావని చెప్పమని అదే నేను రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తున్నాను చెప్పమనని దన్ను ధైర్యం ఉంటే ఈ ముఖ్యమంత్రి పిరికి సన్యాసి పిరికి సన్యాసి పిరికి సన్యాసి ధైర్యం ఉంటే చెప్పు అమరావతి తరలిస్తున్నాం విశాఖే నా రాజధాని అని చెప్పి నువ్వు పెట్టు అక్కడ టూరిజం ప్యాకేజ్ చెప్పి 500 కోట్లు ఖర్చు పెట్టి ఈ దగా మాటలు భయం లేదు నీకు ధైర్యంగా నేను అమరావతే కాదు నాకు విశాఖే రాజధాని పరిపాలన రాజధాని ఇక్కడి నుంచే రాజధాని అని చెప్పే ధైర్యం దన్ను నీకుంటే చెప్పు ఓపెన్ చేయి దెర్ ఇస్ ఏ క్లారిఫికేషన్ ఆయన షిఫ్ట్ అవుతాడు క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాడేమో పరిపాలన రాజధాని కాదు కాదు కాకూడదు ఎందుకంటే ఇట్ ఈజ్ ప్రిజిడెస్ సుప్రీంకోర్టులో ఉంది విచారణలో ఉంది స్టే ఉంది దాని మీద స్టే ఉంది 3 రాజధాని మీద స్టే ఉంది ఏ విధంగా ఈయన రాజధాని తరలిస్తాడు ఆయన క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే పెట్టు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పులివెందుల్లో పెట్టుకుంటాడా బెంగళూరులో పెట్టుకుంటాడా ఆయన ఇష్టం ఇది రాజధాని మార్పు కాదు ధైర్యం ఉంటే రాజధాని అని చెప్పు ఇప్పటికి ప్రశ్నిస్తున్నా రాజధాని విశాఖే రాజధాని అని నీకు దన్నుంటే రేపటి నుంచే పెడుతున్నా నేను చెప్పు తెలుద్దాం నీ సంగతి ఏదో తెలిపొద్దు